హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి అదేవిధంగా ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము అండ్ ఈ సెట్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ట్వంటీ ట్వంటీ త్రీకి సో వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకు క్లియర్ కట్గా సో మీకు ఈ యొక్క తక్కువ టైంలో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చో ఈ వీడియో ద్వారా మీకు అయితే తెలుస్తుంది అండ్ అదేవిధంగా ఎవరైతే డిప్లొమా సెకండ్ ఇయర్ అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు టాప్ ర్యాంక్స్ వచ్చేదానికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడాలన్నమాట ఓకేనా సో ఇందులో ఏంటంటే మాన్య పబ్లికేషన్స్ ఎవరైతే ఈసెట్ అకాడమీ పెట్టారో సో వాళ్ళు ఈసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఆన్లైన్ లైవ్ ఆఫ్లైన్ ఇదే విధంగా మనకు టోటల్గా వీలైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఆఫ్లైన్ వచ్చేసరికి మనకైతే తిరుపతిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆన్లైన్ మీకు డైరెక్ట్గా మాన్యాస్ఎంజీవీ పబ్లికేషన్స్ యాప్లో మీరైతే వినేదానికి అవకాశం ఉంటుంది అండ్ అదే వీళ్ళకి వీళ్ళకేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఉంది సో దాంట్లో నుంచి మీకు కొన్ని లైవ్ క్లాసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనము టోటల్గా సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నట్లయితే సో అందరికి కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా వీళ్ళందరికీ కూడా థర్టీ డేస్ ఫ్రీ ఈసెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మే ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ లైవ్ క్లాస్ అనమాట సో మే ఎయిత్ సిక్స్ పిఎంకి ఈవినింగ్ సిక్స్ పిఎంకి సో యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వీళ్ళది మాన్స్ ఎంజీబీ పబ్లికేషన్ అందులో మీకు లైవ్ గా వీలైతే ఈ యొక్క ఫస్ట్ లైవ్ క్లాస్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫ్రీ ఈ సెట్ యొక్క కోచింగ్ ఏదైతే ఉందో సో దీని మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి మేజర్ గా ఎవరైతే సెకండ్ ఇయర్ అదేవిధంగా థర్డ్ ఇయర్ ఏపీ కానీ తెలంగాణ కానీ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళైతే ఖచ్చితంగా అయితే యూస్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫ్రీగా వీళ్ళు డిజిటల్ బోర్డ్స్ లో మీకు ఈ యొక్క లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది మే ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఓకేనా సో ఈ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి సో ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ వాళ్ళు కూడా క్లాసెస్ వినాలనుకుంటే వినొచ్చు బట్ మీకు సెపరేట్ గా ఇంకొక కేటగిరీ కూడా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది సో దీని గురించి మనం ఇంకా కొద్ది డీటెయిల్స్ అయితే చూసుకుందాం మనం ఏంటంటే సో ఇక్కడ మాన్యస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో మీరు ఇన్ కేస్ కోచింగ్ కనుక తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అయితే ఉంటుంది అదే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క కోచింగ్ తీసుకున్న తర్వాత మీకు ఇది వర్త్ అనిపించట్లేదు అండ్ మా మనీ వేస్ట్ అనిపి అనిపిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మనీ అనేది మీకైతే బ్యాక్ అయితే ఇచ్చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్ అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది అనమాట ఇందులో ఓకేనా సో దానికోసం మీరు ఎటువంటి టైం అనేది వేస్ట్ చేయకుండా సో ఈ రోజే మానేస్ ఎంజీపీ పబ్లికేషన్స్ అయితే సో మీరైతే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకా మీరు ఏంటంటే చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మంచి ర్యాంక్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట ఈ సెట్ టూ లో ట్వంటీ ఫోర్లో ఓకేనా సో ఈ యొక్క థర్టీ డేస్ ఫ్రీ ఈ సెట్ అనేది ఖచ్చితంగా మీరైతే యూటిలైజ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నేను మాన్యస్ ఎంజీవి పబ్లికేషన్స్ వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ అనేది లింక్ అయితే పెడతాను సో దాని నుంచి మీరైతే డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనము సో ఏ ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనము బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అండ్ అదేవిధంగా ఏ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మీకు చెప్తాను సో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు మీకు ఆల్రెడీ ఈసెట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే చెప్తున్నారు సో ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది మీన్స్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అనేది మీకు అనిపించకపోతే మీకు టోటల్గా రీఫండ్ ఇవ్వాలి ఓకేనా సో అలా రీఫండ్ అనేది ఈ మాన్యస్ ఎంజీబీ పబ్లికేషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇది ఒక ఫ్యాక్టర్ని మనం బేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోచింగ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్టబుల్గా ఉంది అండ్ టోటల్గా ఈ యొక్క కోచింగ్ అనేది మీకు ఇన్ కేస్ ఆన్లైన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు డిజిటల్ బోర్డ్స్లో నుంచి ఎవరైతే సీనియర్ లెక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకైతే క్లాసెస్ అనేటివి చెప్పించడం జరుగుతుంది ఇది ఒక బేస్ కింద మనమైతే ఫ్యాక్టర్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఐ మీన్ ఇది ఒకటి ఏమైనా టాపిక్ అనేది అర్థం కాకపోతే దాన్ని పదే పదే చెప్పేదానికి వీళ్ళైతే రెడీగా అయితే ఉన్నారనమాట సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనమైతే మెయిన్గా కన్సిడర్ చేయాలి అండ్ ఇంకొక విషయం అయితే మనమైతే మర్చిపోయామనమాట సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవ్రీ డే మీకైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో ఫ్రీగా మీకు ప్రతి ఒక్క డే ఏదైతే సిలబస్ కంప్లీట్ అవుతుందో దానిపైన సో ఎన్ని రోజులైతే మీకు ఈ సెట్ టూ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయితే ఉంటుందో అప్పటి వరకు మీకు ప్రతి ఒక్క రోజు మీకైతే డైలీ క్విజెస్ అదే విధంగా ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు మార్క్స్ అనేవి ఎంత గెట్ ఇన్ అవుతాయి ఎంత ర్యాంక్ వస్తుంది అనేసి కొన్ని మోటివేషనల్ గా స్పీకర్స్ ఉన్నారనమాట మాన్యస్ లో సో వాళ్ళు కూడా మీకు అయితే చెప్పడం జరుగుతారు సో ఇవన్నీ కూడా మనకు ఒకటే చోట దొరుకుతుంది సో మాన్యస్ ఎంజెపి పబ్లికేషన్స్ లో సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనం ఈ సెట్ ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ కనుక మనం బేస్ చేసుకోకుండా డైరెక్ట్ గా నేను చెప్పాననేసి మీరు కూడా జాయిన్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు బిఫోర్ మీరు జాయిన్ అయ్యే ముందే సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుందా లేదా సో మనం ఇందులో జాయిన్ అయితే మనకి ఎంతవరకు ఉంది ఏంటనేసి మీరు కూడా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఏవైతే ఫ్యాక్టర్స్ చెప్పాను ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకైతే ఇక్కడైతే ఉన్నాయి అండ్ అందుకోసమే నేనైతే వీడియో అయితే కూడా చేయడం జరుగుతుంది అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లైవ్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సో మీకు తెలుస్తుంది సో లైవ్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి Merci. ఈజీగా ఈ యొక్క ఫ్రీ ఈసెట్ పెట్టడం వల్ల ఈ థర్టీ డేస్ మీరు అయితే లైవ్ క్లాసెస్ వింటారు అండ్ అందులో మీరు క్వాలిటీ అనేది ఎంత ఉంది అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ అనేది ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుంది అనేసి ఈ లైవ్ క్లాసెస్లో అయితే మనకైతే ఈజీగా అర్థమవుతుంది సో ఒక్కసారి మనం ఈ లైవ్ క్లాసెస్ అనేవి పూర్తిగా విన్న తర్వాత సో ఆటోమేటిక్గా మనకి అనిపిస్తుంది సో ఈ సెట్ కోచింగ్ వీళ్ళ దగ్గర తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అనేసి సో ఆ తర్వాత మీరు డైరెక్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫుల్ టర్మ్ మీ ఏదైతే లాంగ్ టర్మ్ ఉందో సో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బికాజ్ ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ మీకు జస్ట్ లైవ్ క్లాసెస్ మాత్రం పెడుతున్నారు బట్ వీళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయి అండ్ డైలీ క్విజర్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా వీళ్ళైతే హెల్ప్ చేస్తారు ఏదైతే ఆఫ్లైన్లో కూడా మీకు ఈ కోచింగ్ అనేది లభిస్తుంది సో అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మీకైతే ఈ యొక్క మాన్యస్ ఎంజీవి పబ్లికేషన్స్ అయితే చాలా అంటే చాలా బెస్ట్గా అయితే ఉంటుంది అనమాట సో మెయిన్గా ఈ యొక్క లైవ్ క్లాసెస్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదే అండ్ మీరు ఈ సెట్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి అయితే మీరు లైవ్ క్లాసెస్ని అయితే జాయిన్ అవ్వండి సో మీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న క్వాలిటీ ఎలా ఉంది అండ్ టోటల్గా వీళ్ళు యూజ్ చేస్తుంది డిజిటల్ బోర్డ్స్ మాత్రమే సో ఎక్కడ కూడా మీకు నార్మల్గా చాక్పీస్ అండ్ మార్కర్ బోర్డ్స్ అయితే యూజ్ చేయట్లేదు అండ్ డైరెక్ట్గా మీకు డిజిటల్ బోర్డ్స్లో మీకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే కొన్ని కొన్ని మనకి ఏంటంటే స్క్వైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనము డైరెక్ట్గా చూపించే దాంట్లో ఐ మీన్ చార్క్పీస్ కానీ మార్కర్స్లో కానీ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు ఏంటంటే ఆన్లైన్లో మీకు డిజిటల్ బోర్డులో ఏంటంటే క్లియర్గా ఆ యొక్క క్రిస్టల్ క్లియర్గా మనకు ఆన్సర్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ యొక్క అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది ఈ సెట్ స్టూడెంట్స్ కోసం సో దానికోసం మీరైతే ఖచ్చితంగా లైవ్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వండి సో మే ఎయిత్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఇదైతే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లైవ్ క్లాస్ అనేది సో ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకు అయితే అర్థమవుతుంది అండ్ ఇక్కడ మనకైతే సో ఈ యొక్క మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ సో ఈసెట్ అకాడమీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అయితే మనం చూద్దాము సో ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ మనకు ఉంటుంది అండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది సెమిస్టర్ ట్యూషన్స్ అయితే ఉంటాయి సో ఈ సెమిస్టర్ ట్యూషన్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక టోటల్గా మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెళ్ళితే ఈ యొక్క కోచింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఈ యొక్క ఆఫర్ అనేది చాలా తక్కువ టైం అయితే ఉంది మే థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది ఆ తర్వాత మీరు కనుక జాయిన్ అయ్యేటట్లయితే మీకు టోటల్ కోర్స్ ఫీ అనేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పెరిగే అవకాశం ఉంటుంది సో దానికోసం మీరు ఏమాత్రం లేట్ చేయకుండా సో యొక్క ఈ సెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది తీసుకోండి అండ్ ఎందుకు చెప్తున్నాను ఇది ఇప్పుడే అంటే సో మే థర్టీ తర్వాత మీకు ఆ మనకు టూ థౌజండ్ దాకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీరు మే థర్టీ వరకు అయితే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ మాన్య స్వయంజీవి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఈ మంత్ థర్టీ వరకు మీకు ఆ థర్టీ డేస్ అయితే ఫ్రీ ఈసెట్ కోచింగ్ అయితే ఉంటుంది ఆ థర్టీ ఎయిత్ వరకు అయితే మీరు ఈ లైవ్ క్లాసెస్ వినండి సో మీకు గనక వర్తబుల్ అనిపిస్తే ఈ యొక్క ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా అయితే మీకు వర్తబుల్ అయితే ఉంటుంది అదేవిధంగా దీంట్లో మనకు సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి సంబంధించి ఆఫ్లైన్ మెటీరియల్స్ అనేవి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో టోటల్ ఫ్రీ అయితే వీళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీన్ని కూడా మీరైతే మిస్ చేసుకోవద్దండి అండ్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకైతే సో మే ఎయిత్ అయితే లాస్ట్ డేట్ అనమాట సో దీని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో గనక మీరు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ వీళ్ళ దగ్గర తీసుకొని అండ్ మీరు కనుక ఫస్ట్ ర్యాంక్ కనుక సాధించినట్లయితే టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇదైతే ఎటువంటి పరిస్థితులు అయితే మిస్ చేసుకోకూడదు బికాజ్ ఎందుకంటే మీరు పెట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ వస్తుంది అదేవిధంగా దానికి తగినట్టు మీకు సో ర్యాంకర్ అనే పేరు అనేది రావడం జరుగుతుంది స్టేట్ ర్యాంకర్ అనేసి సో అది ఎక్కడ సాధ్యం అంటే ఇక్కడ మాన్యాస్ ఎంజీబీ ఈసెట్ అకాడమీలో అయితే ఖచ్చితంగా మీకు అయితే సాధ్యపడుతుంది సో దానికోసం మీరు ఏమాత్రం లేట్ చేయకుండా అయితే జాయిన్ అయిపోండి అండ్ ఇక్కడ టోటల్గా మనకు ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సో డిసిఈఈ అండ్ డిఎంఈ ఈసీఈ ఈ సీఎంఈ సో ఇవన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ అనేది వీళ్ళైతే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ఈసీఈకి అదే అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి వీలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనము కొద్దిగా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సంబంధించిన స్టూడెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే ఏపీ అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి మాన్యస్యం జీవి పబ్లికేషన్స్ షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మనకు వ్యాలిడిటీ అనేది అప్ టు థర్టీ మే వరకు అయితే ఉంది జస్ట్ వన్ నైంటీ రూపీస్కి అయితే మనమైతే తీసుకోవచ్చు అనమాట సో వన్ నైంటీ నైన్ రూపీస్ వరకు మీరు ఇది అయితే మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మే థర్టీ ఎత్ వరకు అయితే మీరు ఈ యొక్క కోచింగ్ అనేది మీకు వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది సో ఇదైతే మీకు వర్తబుల్ అని చెప్పుకోవచ్చు అది లేదు అనుకుంటే మీరు ఎగ్జామ్ అయిపోయినంత వరకు కూడా మీరైతే ఈ యొక్క కోచింగ్ అనేది తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోచింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మీరు ఎగ్జామ్ అయిపోయినంత వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ డేస్ అయితే మీకు ఈ యొక్క కోచింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా దీన్ని కూడా మిస్ చేసుకోవద్దండి ఎవరైనా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ఓకేనా సో దీనికి సంబంధించి నేను సపరేట్గా ఇంకొక వీడియో కూడా చేస్తాను సో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి అండ్ ఈ యొక్క షార్ట్ టర్మ్ కోచింగ్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో మనకి ఎంత వర్త్ అవుతుంది ఏంటి అనేసి కూడా మీకైతే క్లియర్గా నేనైతే మెన్షన్ చేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది టోటల్ టోటల్గా ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను సో ఆ డీటెయిల్స్ని చూసి మీరైతే వెంటనే జాయిన్ అయిపోండి అండ్ మే ఎయిత్ నుంచి అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి దట్ మీన్స్ ఇంకా మండే ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను సో ఇన్ కేస్ మీరు తీసుకున్న తర్వాత కూడా మీకు కనుక ఎటువంటి బెనిఫిట్ అనిపించకపోతే వీళ్ళైతే టోటల్ రీఫండ్ అమౌంట్ అనేది కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది గైస్ టోటల్ గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనతో చూస్తున్నాండి బిఎస్టీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్టీ సైనింగ్ ఆఫ్ బై